సన్నాసులో మటం కాదు అనేటువంటి మాట కూడా మాట్లాడారు కదా మీరు అదికేం చేస్తాం బరాబర్ చేస్తాం అన్నారు మరి అట్లాంటప్పుడు మోడీ గారు ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే వీళ్ళకి ఏందని నొప్పి which is permissible by the government of india which is permissible by the supreme court of india which is permissible by the constitution of this country ఏమను మోడి గారు ఏం చేస్తారన్న మేము సన్యాసులం మీరు సన్యాసులు ఈ రెండింటి మధ్య తేడా గమనించాలి మేము ఏం చేసినా దేశం కోసం చేస్తారు మేము మీరు ఏం చేసినా మీ కుటుంబాల కోసం చేసుకుంటున్నారు ఈ తేడాను గమనించురు మీరు మీరు సన్యాసుల మటన్ నడుపుతురా నేను మాట్లాడలేదు నియంతన నువ్వే మాట్లాడుతా ఉన్నావు అది కరెక్ట్ పద్ధతి కాదు అంటున్నాను రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవడం కోసం ఎత్తుగడలు వేయడంలో తప్పే ఉన్నది అని నేను ఎప్పుడు తప్పు పడతలేను నేను కానీ సమయం సందర్భం లేకుండా మీరు తీసుకొస్తున్నటువంటి స్కీమ్ గురించి మాట్లాడుతా ఉన్నాను అంతకుముందు మీరు చెప్పింది ఏంది ప్రతి నియోజకవర్గంలో 100 మందిని ఎంపిక చేద్దాం లేదు ఊరికొకరిని ఎంపిక చేద్దాం చేసి 119 నియోజకవర్గాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేద్దాం తర్వాత భవిష్యత్తు లోపల దీన్ని ఎట్లా చేద్దామో చూద్దామని చెప్పి 1000 నుంచి 1200 కోట్లు కేటాయిస్తున్నాము అన్నారు అప్పుడు ఎవరైనా ఏమన్నారు అసతీష్ గారు మరి ఇప్పుడే పాయింట్ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది నిజంగా నేను డబ్బులు లేవని భూములు అమ్ముకుంటుంది కోకాపేటలో భూములు అనేది అమ్ముతున్నాం సార్ అంటే భూములు కబ్జా అవుతున్నాయి కాబట్టి అమ్ముతున్నాం అంటే కబ్జా ఎందుకు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఉంటే ప్రభుత్వ భూములు కాపాడే చేత కాక భూములు అమ్ముకుంటున్నామని చెప్తారు ఇంటరప్ట్ చేస్తున్నా కోకాపేటలో కూడా దళితుల శ్మశాన వాటిక ఉందని వాళ్ళు ఏదో కోర్టు అదే చెప్తా ఉన్నాను సర్వే నెంబర్ 41 అనుకుంటా 41 లో దళితుల శ్మశానానికి వాడుకున్నటువంటి భూములు కూడా అమ్ముతారు మీరు మీకు ప్రభుత్వ భూమి తెలియదు దళితుల భూమి తెలియదు శ్మశానాల భూమి తెలియదు గవ అమ్ముతే 2000 కోట్లతో 2000 కోట్లతో ఉప ఎన్నిక గెలుస్తుంది కానీ తీసుకుపోబడితే డబ్బులు లేవా నువ్వు చెప్పబడితే ఓ పక్క మరి మళ్ళీ 100000 కోట్లైనా ఖర్చు పెడతా దళితుల అభ్యున్నతి జరగాలి వద్దని ఎవరు 7.5 ఏళ్ళకొని ఏం చేసినావో చెప్పు ఎన్ని దళిత కుటుంబాలు అప్గ్రేడ్ చేసినావో చెప్పు దళితుడైన రాజయ్యను ఎందుకు తీసేసినావో చెప్పు ఏం తప్పు చేసినో ఎందుకు కేసు పెట్టలేదో చెప్పు లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే 2014 జూన్లో తొలి తెలంగాణ శాసనసభలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడిన మాట తెలంగాణ 29వ రాష్ట్రం అప్పుడు 29వ రాష్ట్రం తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ ఒక గొప్ప మార్పును చూడబోతా ఉంది 185% ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఆయా వర్గాలకు అదే రీతి లోపల ప్రాధాన్యత ఇస్తా ఈరున్న 119 మందే కాదు అవసరమున్న సతీష్ అవతల ఉన్నటువంటి సతీషులు దేవులపల్లి అమరులు కోదండ రాములు మీడియా మిత్రులు విఘ్నులు అందరితో కమిటీ చేస్తా అందరు కలిసి చర్చిస్తా తెలంగాణ భౌతిక స్వరూపాన్ని మారుస్తా అన్నాడు నా సొంటోళ్ళం కూడా చప్పట్లు కొట్టినాం సార్ జ్ఞానోదయమైంది గొప్పగా చేస్తాడేమో తెలంగాణ నిజంగా బాగుపడుతుందేమో అని అనుకున్నాం వచ్చిన 18 మంత్రిత్వ శాఖలు 18 నువ్వు ఏం చేసినావు సార్ అనేది ఒకసారి ఆలోచించుకోకుండా మీద చేసుకొని నువ్వు చెప్పిన 85% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మంత్రిత్వ శాఖలు ఇస్తే 18 మంది మంత్రులలో 85% అంటే ఎంతమంది రావాలన్న 14 మంది రావాలి ఇలా 14 మంది అగ్రకులాలు ఉన్నారు 4 లేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు లేరు 100కి సగం మహిళలు లేరు నిన్న కాదు మొన్న తెచ్చినవన్న 120% ఉన్న దళితులు మాదిగ సామాజిక వర్గం మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ఎందుకు ఒక మాదిగ లేని క్యాబినెట్లో గది చెప్పరాదు 85% మంత్రిపదవి వాళ్ళకి ఇచ్చే ముందు కదా తర్వాత మిగతా కూర్చొని మాట్లాడుకుందాం ఇవి మాట్లాడితే నాకు నచ్చవు సార్కి సన్నాసులమా ఇన్నాసులమా అని మాట్లాడతాడు అంతేందుకన్నా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు మర్చిపోయి ఉండరు గుర్తుండే ఉంటుంది కానీ మళ్ళీ జనాలు కూడా గుర్తు చేయదలుచుకున్నాను నేను టీఆర్ఎస్ పార్టీ 6 గురిని తీసుకుంది క్యాబినెట్లోకి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు అడిగితే 6 గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి క్యాబినెట్లో చేరిండ్రు 6 గురులో అన్న ఇద్దరు ఒకరు ఎస్సీల సబ్ క్యాస్ట్లో ఒకరు మాదిగా ఒకరు మాల ఇద్దరికి ఇచ్చిర్రు మరి 155% ఉన్న బీసీలకి ఒక్కళ్ళు తీసుకోలేదన్న క్యాబినెట్లో అరవై పద్మారావు గారు ఎమ్మెల్యే ఉన్నారు ఇదే ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు ఇంకా దరిద్రమైన ఉండ్రి వెనుకబడిన తరగతుల శాఖ అనేటువంటి ఒక శాఖకు మంత్రికి ఒక పేద బ్రాహ్మణ్కి ఇచ్చిండు సార్ ఇది బీసీల పట్ల ఆయనకున్నటువంటి ఒక అవగాహన ఇలా మేము అడుగుతున్న మిగతా కులాలన్నింటినీ 193 కులాలు కనబడుతున్నాయి ఇంకా బీసీలలో మరి మనమేం పాపం చేసినాం అనేది ఇలా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఈటల రాజేందర్ బయటకు వస్తే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు వచ్చినాయి సంతోషం నిన్ను గెలిపితే సింతమడుగల ఇంటికి 10 లక్షలు వచ్చినాయి సంతోషం మరి మిగతా కులాల సంగతి ఏంది హుజురాబాద్లో ఉన్నటువంటి బీసీల సంగతి ఏంది అగ్ర కులాలు ఉన్న పేదల సంగతి ఏంది నరేంద్ర మోడీ గారు తెచ్చిన ఓబీసీ రిజర్వేషన్లో అప్లికబుల్ ఎలిజిబిలిటీ ఉన్న పేద కుటుంబాల పరిస్థితి ఏంది అంటే నేను ఓట్ల కోసం మాత్రమే చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలనేది నేను చెప్తా ఉన్నటువంటి అంశం